తమ్ముడు చిత్తూరు జిల్లాకి ఆనాడు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు నన్న కూర్చోండి నా ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ సంస్థలు తీసుకొచ్చాం. మన రేణుగుంట తిరుపతి ఎయిర్పోర్ట్ బయట టీసీఎల్ అనే అలాంటి అనేక పరిశ్రమలు అక్కడ ఆనాడు పెట్టుబడులు తీసుకొచ్చాం, ప్రొడక్షన్లోకి వచ్చినాయి. ఇప్పుడు నేనకనే ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్లో చిత్తూరు జిల్లా భారతదేశానికే కాదు ప్రపంచంలో నంబర్ వన్ నిలబడాల లక్ష్యంతో నేను పనిచేస్తాను. ఆల్రెడీ అనేక మందితో ఆల్రెడీ మాట్లాడా పెట్టుబడులు తీసుకురావాలి. కానీ గత ప్రభుత్వం చేసిన పొరపాటు వల్ల, తప్పిదాల వల్ల వాళ్ళ కొంచెం కాన్ఫిడెన్స్ తగ్గింది. ఆంధ్ర రాష్ట్రం వైపు వాళ్ళు చూడట్లే. సో బతిమలాడో ఏదో చేసో వాళ్ళు తీసుకొచ్చే బాధ్యత మేము తీసుకుంటాం. రెండో విషయం కేంద్రంలో కూడా మోడీ గారు ఆంధ్ర రాష్ట్ర వైపు ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నారు. ఆయన స్పెసిఫిక్గా కొంతమందికి చెప్పారు, లేదు ఆంధ్ర రాష్ట్రం మీకు ఎలాంటి దోకా అవసరం లేదు, మంచి ప్రభుత్వం ఉంది, చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఉంది, పెట్టుబడులు అక్కడ పెట్టండి అని కూడా చెప్తాం జరిగింది. సో వీఆర్ ఇన్ సేఫ్ హ్యాండ్స్. డబుల్ ఇంజిన్ ప్రభుత్వం కదా, కేంద్రంలో మోడీ గారు, ఆంధ్ర రాష్ట్రంలో బాబు గారు, ఇద్దరు కలిసి అభివృద్ధి ట్రైన్ని ఎంఎస్ స్పీడ్లో పెట్టే బాధ్యత మేము తీసుకుంటాం. ఓకే అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఇంకో మరొక ప్రశ్న ఏంటంటే, చాలామంది మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉపాధి కోసం తెలంగాణకు, అటు తర్వాత చెన్నైకు, అటు తర్వాత బెంగళూరుకు, అలాంటి పట్టణాలకు వెళ్తూ ఉంటున్నారన్నమాట. అలాంటి వారికి మీరు ఏ విధంగా భరోసా ఇవ్వగలుగుతున్నారు? కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ ప్రజలు ఉద్యోగాల కోసం ఆంధ్ర రాష్ట్రానికి వచ్చే విధంగా పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకొస్తాను.